నన్ను చాలా మంది అడిగారు ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనకి సిక్స్ మంత్సే ఉండింది కదా ప్రిలిమ్స్కి సో ఈ సిక్స్ మంత్స్కి మనం ఎట్లాంటి టైం టేబుల్ చేసుకోవాలి టైం టేబుల్ చెప్పండి అనేసి నన్ను చాలామంది అయితే అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ సిక్స్ మంత్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా క్రూషియల్ టైమ్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఈ వీడియోలో నేను ఈచ్ బై ఈచ్ పాయింట్ టు పాయింట్ నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము చాలామందికి ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అండ్ ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అగెయిన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో మనకి మే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రీలిమ్స్ ఎగ్జామ్ ఉంది సో అటు ఇటుగా చూసుకుంటే మనకి సెవెన్ మంత్స్ టైం అనేది ఉంది కానీ నేను సిక్స్ మంత్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ ఓన్లీ ఏప్రిల్ వరకే మనం తీసుకుందాము ఎందుకు అంటే మేలో మీకు రివిజన్స్తోనే టైం అనేది వెళ్ళిపోతుంది సో మీ ప్రిపరేషన్ అనేది పర్టిక్యులర్గా జరగదు సో అందుకని నేను ఏప్రిల్ వరకు తీసుకుంటున్నాను సో ఈ సిక్స్ మంత్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అటెంప్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ ఇన్ని మంత్స్ మీరు ఏం చదవలేదు జస్ట్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసేసారు వేరే ఇంకా ఏదో బిజీ ఉండి ఆపేశారు లేదా ప్రిపరేషన్ చేయలేకపోయారు సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఆల్సో ఇన్ని మంత్స్ ప్రిపేర్ అయ్యి ఈ సిక్స్ మంత్స్లో ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది కూడా కొన్ని పాయింట్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయి సో వాళ్ళకైతే నేను సపరేట్గా వీడియో చేస్తాను కానీ ఈ వీడియోలో కూడా మీకు హెల్ప్ అవుతాయి సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రిలిమ్స్ ఒక్కటే మైండ్లో ఉంచుకోకూడదు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎందుకు అంటే ప్రిలిమ్స్ ఒక్కటి క్లియర్ చేస్తే మనకి ఎట్లాంటి ఉపయోగం ఉండదు మళ్ళీ తిరిగి మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి సో అలాగ కాకుండా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ దృష్టిలో ఉంచుకొని స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేశాను లైక్ ఈ టైం టేబుల్ అనేది సో ఇది మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అని నన్ను అనుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను సో ఈ సిక్స్ మంత్స్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలి ఎలా చేయాలి ఎలా చదవాలి ఏ రిసోర్సెస్ అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను లైక్ రిసోర్సెస్కి నేను ఆల్రెడీ వీడియో చేశాను సో అది చూడండి సో ఇందులో అయితే సిక్స్ మంత్స్ టైం టేబుల్ అయితే చెప్తాను సిక్స్ మంత్స్ అనేది మనకి చాలా తక్కువ టైం యూపీఎస్సీ సిలబస్తో పోల్చుకుంటే ఈ సిక్స్ మంత్స్ అనేది మనకి చాలా తక్కువ టైం కానీ ఈ సిక్స్ మంత్స్లో నేను చదవగలను నేను చదవాలి కంపల్సరీ నేను క్లియర్ చేయాలి ఈ ఎగ్జామ్ నేను కూడా టాపర్ అవ్వాలి నేను కూడా నా గోల్ని రీచ్ అవ్వాలి అనుకుని శ్రద్ధగా నిజంగా మనసు పెట్టి చదివే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో వాళ్ళు మాత్రమే ఈ సిక్స్ మంత్స్లో ట్రై చేయండి ఓన్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే మాత్రానికి వేస్ట్ అనే చెప్తాను సో ఎందుకు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది చేయకపోయి ఉంటే ఏం ఉపయోగం కదా సో అది మనసులో ఉంచుకొని మీరు డెడికేటెడ్గా డిసిప్లిన్గా కన్సిస్టెంట్ గా చదవాలి సో ఇవి మాత్రం దృష్టిలో ఉంచుకోండి సో ఇంకా ఆల్మోస్ట్ అక్టోబర్ కంప్లీట్ అయిపోయింది అక్టోబర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నవంబర్ టు ఏప్రిల్ వరకు తీసుకుంటున్నాము సో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు టూ ఫేజెస్ లేదా త్రీ ఫేజెస్ లాగా డివైడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ని చూద్దాము నవంబర్ డిసెంబర్ జాన్వరి సో నవంబర్ డిసెంబర్ జాన్వరి మూడు నెలలు కలిపి మనకి ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సో ఈ నవంబర్ డిసెంబర్ జనవరిని ఒక ఫేజ్ లాగా తీసుకొని ఈ మంత్స్లో ఏం చేయాలి అనేది చెప్తాను సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి బోత్ ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లియర్ చేయాలి అని అనుకుంటే మాత్రం డైలీ కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ చదవాలి అంతకన్నా ఎక్కువ చదవడానికి ట్రై చేయండి కానీ అంతకంటే తక్కువ అయితే చదవకూడదు ఎందుకు అంటే మీ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి సిలబస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది సో అందుకని ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం పెట్టుకోండి అంతకన్నా ఎక్కువ వెళ్తే చాలా మంచిది అలా అయితేనే మీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ చేయగలరు సో మెయిన్ ఇంపార్టెంట్ మీరు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కోర్ సబ్జెక్ట్స్ పైన నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను మనకి ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కోర్ సబ్జెక్ట్స్ సో ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే పాలిటీ హిస్టరీ ఇకనామీ అండ్ జాగ్రఫీ సో మనకి పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఇకనామీ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది జాగ్రఫీకి ఈ రెండింటికంటే కొంచెం తక్కువ క్వశ్చన్స్ వస్తాయి బట్ ఎనీవేస్ మనం కంపల్సరీ కవర్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే హిస్టరీ సో హిస్టరీకి ఏంటి చెప్తానంటే నేను మీకు తక్కువ టైం ఉండింది కాబట్టి మిడవల్ని వదిలేయండి మిడవెల్ని వదిలేసి మోడర్న్ అండ్ ఏన్షియంట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మోర్ మోడర్న్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో పాలిటీ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ కూడా కొంచెం లెస్ వేటేజ్ ఎనీవేస్ మనం చదవాలి ఎందుకంటే ఎన్సీఆర్టీసే కాబట్టి చదివేయచ్చు సో ఈ త్రీ మంత్స్లో ఈ సబ్జెక్ట్స్ని ఈచ్ వన్ వచ్చి మీరు టెన్ డేస్లోనే కంప్లీట్ చేయగలరా ట్వంటీ డేస్లోనే కంప్లీట్ చేయగలరా అది మీ ఇష్టము మీరు ఎన్ని డేస్ తీసుకుంటారో ఒక్కొక్క సబ్జెక్ట్స్ అనేది మీ ఇష్టం కానీ ఈ త్రీ మంత్స్లో ఈ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి ఎందుకు అంటే ఇవే కోర్ సబ్జెక్ట్స్ ఇంకా వీటికి మించి మనకి వేరే సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే వీటికంటే తక్కువే కాబట్టి సో ఈ ఫోర్ కోర్ సబ్జెక్ట్స్ని మీరు ఈ త్రీ మంత్స్లో డెఫినెట్గా డెఫినెట్గా కంప్లీట్ చేయాలి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క మంత్ తీసుకుంటే కంప్లీట్ అవ్వదు కాబట్టి కంపల్సరీ డేస్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో మీరు ఓన్లీ కోర్ సబ్జెక్ట్సే కంప్లీట్ చేయాలా అంటే కాదండి కోర్ సబ్జెక్ట్స్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలి కానీ కోర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి సో ఇక్కడ నేను చెప్తాను చూడండి క్లియర్గా కోర్ సబ్జెక్ట్స్తో పాటు మీరేమేమి చదవాలి ఈ త్రీ మంత్స్లో అని కోర్ సబ్జెక్ట్స్కి మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇవ్వండి ఓకే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంపల్సరీ ఇవ్వాలి ఏదైనా మీరు ఒక్క సబ్జెక్ట్ చదివినా తొందరగా కంప్లీట్ అవ్వాలన్నా ఇతర రెండు సబ్జెక్ట్స్ చదివినా ఏదైనా సరే మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంపల్సరీ ఒక కో సబ్జెక్ట్స్కి అయితే ఇవ్వండి సో ఇంకొకటి ఏంటంటే వన్ అవర్ మనకి వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సపోర్టివ్ సబ్జెక్ట్స్ సో అవి చదవండి మనకి సపోర్టివ్ సబ్జెక్ట్స్ వచ్చి ఏంటి ఎన్వారాన్మెంట్ ఉండింది గవర్నెన్స్ ఉండింది సైన్స్ అండ్ టెక్ ఉండింది ఆర్ట్ అండ్ కల్చర్ ఉండింది సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీరు ఏదైనా సైమల్టైనియస్గా చదవడానికి ట్రై చేయండి ట్రై కాదు కంపల్సరీ చదవాలి సో వన్ అవర్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కోర్ సబ్జెక్ట్స్కి ఇవ్వండి అండ్ ఆల్సో వన్ అవర్ కంపల్సరీ న్యూస్ పేపర్ అనేది చదవాలి వన్ అవర్ కన్నా తక్కువ చదివితే ఇంకా మంచిది ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో అలాగా న్యూస్ పేపర్ కంప్లీట్ చేయాలి అండ్ ఆల్సో మనకి సిక్స్ మంత్స్లో మనం ఆప్షనల్ కంప్లీట్ చేయాలి ఎందుకు అంటే మనకి ప్రిలిమ్స్ తర్వాత టైం ఉండదు కాబట్టి ఆప్షనల్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ టు మెయిన్స్ మనకి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ టైంలో మీరు రివిజన్ చేసుకోవచ్చు సో ఇప్పుడే మీరు ఆప్షనల్ కూడా కంప్లీట్ చేయాలి సో కోర్ సబ్జెక్ట్స్కి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వన్ అవర్ న్యూస్ పేపర్ ప్లస్ టూ అవర్స్ ఆప్షనల్కి ఇవ్వాలి ఆప్షనల్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కంప్లీట్ చేయాలి సో టూ పేపర్స్ ఉంటాయి ఆప్షనల్ పేపర్ వన్ పేపర్ టూ సో ఈ టూ పేపర్స్ ఈ త్రీ మంత్స్లోనే మీరు కంప్లీట్ చేయాలి త్రీ మంత్స్ అనేది ఆప్షనల్కి చాలా సఫిషియెంట్ ఇలాగా మీరు టైంని ఈచ్ సబ్జెక్ట్ని స్కెడ్యూల్ చేసుకోండి మీ టైంలో మీకున్న టైంలో సో కానీ కంపల్సరీ మీరు మేనేజ్ చేయాలి ఎందుకంటే టైం ఈ టైంలో చదివితేనే మీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది ఇట్లా హార్డ్గా కొంచెం టైం టేబుల్ హార్డ్గానే అనిపిస్తుంది అయినా కూడా మీరు స్టెప్ తీసుకోవాలి అంతే ఇంకేం చేయలేము సో ఇలాగా మీరు ఆప్షనల్ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ సపోర్టివ్ సబ్జెక్ట్ ప్లస్ న్యూస్ పేపర్ సో ఇవి కంప్లీట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ మనకి ఈ సిక్స్ మంత్స్ బిఫోర్ జరిగిన కరెంట్ అఫేర్స్ కూడా చదవాలి కదా సో అవి ఎలాగా అనే డౌట్ మీకు వస్తుంది సో అవి ఎలాగంటే మీరు కరెంట్ అఫేర్స్ బుక్స్ తీసుకొని చదివితే కంప్లీట్ చేయలేరు బికాజ్ టైం పడుతుంది అండ్ మేబీ ఆ కంపైలేషన్లో ఒకటో రెండో క్వశ్చన్స్ వస్తాయి సో ఆ కంపైలేషన్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకొని చదవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి బెటర్ చాయిస్ కరెంట్ అఫేర్స్కి అనాలిసిస్ జరుగుతుంది కదా మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మంత్లీ కరెంట్ అఫైర్స్ సో మంత్లీ అనాలిసిస్ అనేది వినండి విజన్ ఐఏస్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు అది తొందరగా స్పీడ్ పెట్టుకొని వినండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇట్లా మీరు ఇంకేమైనా ఛానల్స్ ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్స్లో ఎవరికైనా తెలిస్తే హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా సో ఇలాగ మీరు అనాలిసిసే వినండి బుక్స్ సపరేట్గా పర్చేస్ చేయకండి ఈ టైంలో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కోర్ సబ్జెక్ట్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి కోర్ సబ్జెక్ట్సే కాదు సపోర్టివ్ సబ్జెక్ట్స్కి కూడా మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని మీరు కంపల్సరీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో పాలిటీకి అవసరం లేదు రిపీటెడ్ రివి లక్ష్మీకాంత్ని రిపీటెడ్గా రివి రివిజన్స్ చేస్తే సరిపోతుంది అండ్ హిస్టరీకి కంపల్సరీ చేసుకోవాలి జాగ్రఫీకి చేసుకోవాలి అండ్ ఇకనామిక్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ త్రీకి మీరు నోట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇంకా ఐఆర్ ఎన్వారాన్మెంట్ ఇవన్నీ మనకి కరెంట్ ఏ సో ప్రెజెంట్ అయితే సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఇంకొకటి ఏంటి అంటే మీరు రివిజన్ చేయలేదు కదా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటారు సో రివిజన్ మెథడ్ ఏంటి అంటే మీరు ఇన్ కేస్ పాలిటీ చదువుతున్నారు ఫస్ట్ సబ్జెక్ట్ నవంబర్లో స్టార్ట్ చేశారు సో పాలిటీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు పాలిటీ మీరు వన్ మంత్ చదవాలి అంటే మీ ఇష్టము మీరు ఎన్ని డేస్ అయినా తీసుకుంటారు సో ఇన్ కేస్ టెన్ డేస్లో టెన్ లేదా ట్వంటీ డేస్లో మీరు పాలిటీ అనేది కంప్లీట్ చేస్తే ట్వంటీ డేస్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది తీసుకుంటారు కదా ఒక టెన్ డేస్కి జాగ్రఫీ అనేది తీసుకున్నారనుకోండి ఆ జాగ్రఫీ చదివేటప్పుడే మీరు పాలిటీ అనేది రివిజన్ చేయాలి రివిజన్ మీకు ఎన్నిసార్లు మీరు హైలైట్ చేసిన పాయింట్స్ని రిపీటెడ్గా మీకు ఎన్నిసార్లు రివిజన్ చేయాలనిపిస్తే అన్నిసార్లు రివిజన్ చేసేయండి సో ఇలా ఈచ్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవగానే ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ప్రీవియస్ సబ్జెక్ట్ని రివిజన్ చేస్తూ ఉండండి సో ఇలాగే మీ రివిజన్స్ కంప్లీట్ అవుతాయి సో టైం అనేది కొంచెం హెక్డిక్గానే ఉంటుంది అయినా కూడా మీరు రివిజన్స్ చేస్తూనే ఉండాలి రివిజన్సే మనకి ఏదైనా గుర్తుంచుకోవడానికి హెల్ప్ అవుతుంది రివిజన్స్ చేస్తేనే మనం చదివింది గుర్తుంచుకోగలము లేదంటే చదివింది వెంటనే మర్చిపోతాం వన్ టూ రీడింగ్స్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామ్ సో ఇది మీరు గుర్తుంచుకోవాలి లాస్ట్ వరకు కూడా సో ఇలాగా మీరు ఈ త్రీ మంత్స్ అనేది కంప్లీట్ చేస్తారు కదా సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇవన్నీ చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీరు ప్రిలిమ్స్కి మాత్రమే కాదు కదా ప్రిపేర్ అయ్యేది మెయిన్స్కి ప్రిలిమ్స్కి కాబట్టి మీరు కంపల్సరీ చదవాలి సో ప్రిలిమ్స్ తర్వాత త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకప్పుడు ఆప్షనల్ రివిజన్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ఉంటుంది మాక్ టెస్ట్లు ఉంటాయి సో అప్పుడు టైం సరిపోదండి సో మెయిన్స్కి ప్రిపరేషన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీకు టైం సరిపోదు అందుకని ముందే మనం ఇవన్నీ కంప్లీట్ చేయాలి సో ఎందుకు ఇంత హెక్టిక్గా చెప్తున్నారు అని అనుకోకండి ఓకే సో ఫేజ్ టూ అయితే ఇప్పుడు చూద్దాము సో ఫేజ్ టూ వచ్చి మనకి ఫిబ్రవరి మార్చ్ సో ఇక్కడ నేను టూ మంత్సే తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే త్రీ మంత్స్ ఏప్రిల్ వరకు తీసుకోండి లేదంటే ఈ టూ మంత్స్లో మీరు రీచ్ చేయగలను అంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్ సో ఫేజ్ టూ వచ్చి ఫిబ్రవరి మార్చ్ సో ఈ మంత్స్లో ఈ టూ మంత్స్లో మీరు ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్ అయితే కంపల్సరీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అసలు బ్రేక్ ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే మీరు కరెంట్ అఫేర్స్ ఇంతకు ముందు కొంచెం అక్కడక్కడ చదువుతారు కాబట్టి న్యూస్ పేపర్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండండి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాట్ ఎవర్ అండ్ దాంతో సీ శాట్ సో సీ శాట్ అనేది మనకి మొన్న వచ్చిన పేపర్తో చూసుకుంటే హార్డ్ వస్తుంది సో సీ శాట్ అనేది కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి సో సీ శాట్ అనేది మీరు డైలీ టూ అవర్స్ ఇచ్చేయండి టూ అవర్స్ బాగా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఆనెస్ట్గా ప్రిపేర్ అవ్వండి ఎక్కడ బ్రేక్స్ అనేది తీసుకోవద్దు టూ అవర్స్ కంప్లీట్గా సీసాట్కి ఇచ్చేయండి సో ఇదెలాగా ప్రిపేర్ అవుతారంటే సపరేట్ బుక్ తీసుకోవద్దు జస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా ప్రీవియస్ ఇయర్ పేపర్ మీకు బుక్ దొరుకుతుంది దిశా పబ్లికేషన్స్ ఆరెల్స్ ఓస్వాల్ నేను లింక్స్ డెస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూడండి సిశాట్కి సంబంధించి సో సిసాట్ పేపర్స్ మనకి సిలబస్ వైజ్ ఉంటాయి అవి ఫైవ్ ఇయర్స్వి లేదా సిక్స్ ఇయర్స్వి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి మీకు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి కానీ డైలీ టూ అవర్స్ ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతారు సో అందుకని డైలీ టూ అవర్స్ మీరు సీశాట్కి ఇచ్చేయాలి సో ఇప్పుడు న్యూస్ పేపర్ ప్లస్ సిశాట్తో పాటు రివిజన్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ సో ఏవైతే సబ్జెక్ట్స్ మీరు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేశారు కదా సో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి రివిజన్ అనేది కంప్లీట్ చేయాలి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా లేదా మీరు ఎక్కడి నుంచి అయినా నోట్స్ పర్చేస్ చేసుకొని చదువుతున్నా కూడా వాటి రివిజన్ అయితే ఈ సెకండ్ ఫేజ్లో మీరు చేయాలి సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎథిక్స్ అనేది పేపర్ ఉంటుంది కదా మనకి కంపల్సరీ ఎథిక్స్కి సపరేట్ టైం ఇవ్వాలి ఎందుకు అంటే మీకు అప్పుడు టైం దొరకదు ఇన్ కేస్ మీరు ఎథిక్స్ ఇప్పుడు కంప్లీట్ చేసి ఆన్సర్ రైటింగ్ తర్వాత ప్రాక్టీస్ చేసినా ఏం కాదు కానీ ఎథిక్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అందుకని ఈ టైంలో మీరు ఎథిక్స్ రోజుకి ఒక గంట ఇచ్చి ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సో ఇప్పుడు మీరు మాక్ టెస్ట్లు అనేది తీసుకోవాలి సో మాక్ టెస్ట్ కంపల్సరీ మనకి ఎందుకు అంటే ఇంత మీరు చదివి మాక్ టెస్ట్ అనేది ఇవ్వకపోయినా మనకి ఇంకా కుదరదు అంటే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చుంటే మీకు అర్థం అవ్వదు క్వశ్చన్ పేపర్ ఏంటి ఎట్లా ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయాలి సో ఎలిమినేషన్ టెక్నిక్ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా కూడా మనం మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి ఇంకా అంతే మంచిగా ఎక్కడైనా టెస్ట్ సిరీస్ తీసుకొని ఇవ్వండి ఏదైనా కోచింగ్ సెంటర్లో సో ఇట్లా వీక్లీ కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇట్లా ఈ సెకండ్ ఫేజ్లో అయితే మీరు మాక్ టెస్ట్ ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకపోతే మీకు ఎట్లా అర్థమవుతుంది యూపీఎస్సీ ఎట్లా క్వశ్చన్స్ అడిగింది అని సో ఈ టైంలో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి సో ఇక్కడ మీరు సిక్స్ టు ఎయిట్ అవర్స్ అదే టైంని కంటిన్యూ చేస్తారంటే కాదు మీ టైం అనేది ఇంక్రీస్ అవ్వాలి కంపల్సరీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ డైలీ చదవాలి చదవడానికే మీరు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఇవ్వాలి బ్రేక్ టైం అవన్నీ కాదు సో చదవడానికే ఇన్ని అవర్స్ ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి సో ఫేస్ టూలో మీరు చేయాల్సింది ఏంటి అంటే న్యూస్ పేపర్ సీ సార్ ప్రాక్టీస్ రివిజన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎథిక్స్ ప్లస్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వీక్లీ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వింగ్ సో ఇవి మీరు చేయాలి ఇవి కంపల్సరీ చేయాలి సో ఇంకా లాస్ట్కి మనకి మిగిలింది ఏంటి ఏప్రిల్ కదా సో ఈ ఏప్రిల్లో మీరు ఏం చేయాలి అంటే సో మీరు లాస్ట్ మంత్స్ టూ మంత్స్ మీరు మార్క్స్ ఇచ్చారు కదా సో ఆ మార్క్స్కి మనం అనాలిసిస్ అనేది చేయాలి అంటే మీరు చదవాలి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి ఎన్ని తప్పు అయ్యాయి కరెక్ట్ అయినవి అనాలిసిస్ చేయాలి అయినవి కూడా అనాలిసిస్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సో ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది కూడా చదవాలి సో ఇలాగ మీరు అనాలిసిస్ చేయాలి సో వీటికి టైం పడుతుంది మీరు ఇచ్చిన మాక్ టెస్ట్లు అన్నీ ఇట్లా చేయాలంటే కొంతమంది ఇస్తూనే ఉంటారు మాక్ టెస్ట్లు ఈ మంత్లో కూడా సో అలా ఇచ్చినా పర్లేదు సో ఇచ్చినవి కంపల్సరీ అనాలిసిస్ చేసుకోండి ఎందుకంటే సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి న్యూస్ పేపర్ రీడింగ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి సీసాట్ ప్రాక్టీస్ డైలీ టూ టు త్రీ అవర్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అండ్ కోర్ సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తూనే ఉండాలి సో ఇవి మాత్రం ఏప్రిల్లో కంపల్సరీ మీరు చేయాలి ఇంకా ఇంతే సో అండి ఇంకా ఏప్రిల్ వరకు మీరు చేయాల్సినవి ఏంటి అంటే మాక్టర్స్లు ఇవ్వాలి ఇచ్చినవి అనాలిసిస్ చేయాలి దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేయాలి అండ్ సీసాట్ సీసాట్ ప్రాక్టీస్ చేయాలి న్యూస్ పేపర్ కోర్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలి సో ఇలాగా మీకు నవంబర్ టు ఏప్రిల్ వరకు మొత్తం అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇది అండి టైం టేబుల్ నేనేసింది మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా ప్రిపేర్ అవ్వండి నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్టే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఉన్న సిలబస్ని అకార్డింగ్ నేనైతే ఈ టైం టేబుల్ వేశాను ఎందుకంటే మనం ఉన్న సిక్స్ మంత్స్ అనేది మంచిగా ఉపయోగించుకొని ఈచ్ సబ్జెక్ట్ అనేది కవర్ చేయాలి కాబట్టి ఇలా నేను ప్రిపేర్ చేశాను సో ఇంకా మీకు వేరే థాట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దాని అకార్డింగ్ ప్రిపేర్ అవ్వండి మీకు మంచిది అనిపిస్తే సో ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్